you న్యూస్ కు స్వాగతం నేరు ప్రాజెక్టు నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కేటాయించింది ఇళ్ల నిర్మాణం కోసం నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మందికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున మంజూరు చేసింది ప్రాజెక్టు నిర్మాణంలో పదివేల ఆరు వందల ఎనభై మూడు కుటుంబాలు నిర్వాసితులయ్యాయి నిర్వాసితులకు సిరిసిల్ల జిల్లాలోని పన్నెండు గ్రామాల్లో గతంలో ఇళ్ల స్థలాలను కేటాయించారు వారిలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్నారు మిగతా నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మందికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిధులు మంజూరు చేయాలన్న సిరిసిల్ల కలెక్టర్ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తూ జీవో జారీ చేసింది వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ పార్కు నిర్వాసితులకు నిన్న ఎనిమిది వందల అరవై మూడు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది తెలంగాణలో నూట పది కోట్ల రూపాయలతో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే భవనాలు ఉండగా ఇరవై రెండు జిల్లాల్లో కొత్తగా నిర్మించనున్నారు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతులు మంజూరు చేసింది స్వయం సహాయక సంఘాల్లో సుమారు అరవై మూడు లక్షల మంది మహిళలు ఉండగా ఆయా సంఘాలు సమావేశాలు శిక్షణ ఉత్పత్తుల ప్రదర్శన మార్కెటింగ్ మేళాలు నిర్వహించేందుకు ఈ భవనాలను వినియోగించనున్నారు వరంగల్లో సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు సంబంధం తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పంజాబ్ కంటే తెలంగాణ వరి సాగు ధాన్యం ఉత్పత్తిలో ముందంజలో ఉందని ఎక్స్ లో పేర్కొన్నారు కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా వరి పండించడంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు ఇది తెలంగాణ రైతుల ఘనతాన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమని పోస్టు చేశారు ఖరీఫ్ సీజన్ దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యాన్ని దిగుబడి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఎకరాల్లో నూట యాబై మూడు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని మంత్రి వివరించారు ఉమ్మడి కంటే ఎక్కువ దిగుబడి అమోఘమని పేర్కొన్నారు మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూల్చే నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు పరివాహక ప్రాంతంలో ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించి బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలు ఇరవై చోట్ల బస్తీ నిద్ర చేశారు నిన్న రాత్రి మూసీ నిర్వాసిత ప్రాంతమైన అంబర్పేట్లో బస్సు చేసిన కిషన్ రెడ్డి ప్రజలు ప్రాణాలను చేతిలో పెట్టుకుని బతుకుతున్నారని తెలిపారు మూసీలో చేరే డ్రైనేజీ నీటిని మళ్లించుకున్న సుందరీకరణ ఎలా సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు మూసీ పరివాహక ప్రజలు భయానక పరిస్థితిలో ఉన్నారని ఇప్పటికే పది మంది గుండెపోటుతో మరణించారన్నారు ఇళ్లు కూల్చకుండా మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు నిద్రతో ఏం తెలుసుకున్నారో బీజేపీ నేతలు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవం ఆగదని స్పష్టం చేశారు మూసీ పునరుజ్జీవంలో ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని తెలిపారు బీజేపీ నేతలకు సబర్మతిపై లేని అభ్యంతరం మూసీపై ఎందుకని ప్రశ్నించారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న మహేష్ గౌడ్ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటున్నారని చెప్పారు లగచర్ల ఘటనలో కేటీఆర్పై వస్తున్న ఆరోపణలను పక్కదారి పట్టించడానికే బీజేపీ మూసీ నిద్ర చేసిందని మహేష్ గౌడ్ ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి నారావారి పల్లెలో ఆయన తల్లిదండ్రులు అమ్మన్నమ్మ ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి అంతిమ సంస్కారాలు నిర్వహించారు అంతకుముందు రామ్మూర్తి భౌతిక కాయానికి మహారాష్ట గవర్నర్ రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి దేవాంచు నివాళులు అర్పించారు ఉదయం హైదరాబాద్ నుంచి నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు సోదరుడి మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు సోదరుడి రోహిత్ గిరీష్ నుంచి టీడీపీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు సినీ నటులు మోహన్ బాబు మంచు మనోజ్ రాజేంద్ర ప్రసాద్ సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ రామ్మూర్తి భౌతిక కాయానికి అంజలి ఘటించారు రామ్మూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు అనంతపురం జిల్లా బొమ్మనహాళి మండలం చంద్రగిరిలో బీజేపీ నాయకుడు కృష్ణమూర్తి శెట్టి దారుణ హత్యకు గురయ్యారు శనివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న కృష్ణమూర్తిపై కురువల్లికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీరాములు వేట కొడవలితో నరికాడు తీవ్ర గాయాలైన కృష్ణమూర్తిని బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ ఉదయం చనిపోయారు కృష్ణమూర్తిని నరికిన తర్వాత శ్రీరాములు కొడవలితో సహా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఈ ఘటన తర్వాత కురువల్లిలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు భూ వివాదమే హత్యకు కారణమని తెలుస్తోంది శ్రీరాములు వద్ద గతంలో కృష్ణమూర్తి భూమి కొనుగోలు చేశారు అందులో నలభై సెంట్ల భూమి తిరిగి కృష్ణమూర్తి నిరాకరించారు దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు నిర్వహించారు ఎంతకీ సమస్య తేలకపోవడంతో కృష్ణమూర్తి కోర్టుకు వెళ్లారు ఈ క్రమంలోనే కృష్ణమూర్తిని శ్రీరాములు చంపినట్లు భావిస్తున్నారు భారత సైన్యం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది తొలిసారి దీర్ఘశ్రేణి క్షిపణిని సోనిక్ క్షిపణిని పరీక్షించింది శనివారం ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి క్షిపణి పరీక్ష నిర్వహించింది ఈ పరీక్షతో దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ సోనిక్ క్షిపణులున్న దేశాల జాబితాలో భారత్ చేరింది పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని అధికారులు తెలిపారు వివిధ రకాల వార్హెడ్లను అమర్చేలా క్షిపణిని రూపొందించామని వెల్లడించారు దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారత్ ఓ పెద్ద మైలురాయిని దాటిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేశారు ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని సాధించిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందని పేర్కొన్నారు క్షిపణి తయారీలో భాగస్వామ్యమైన డిఆర్డీఓ శాస్త్రవేత్తలను రాజ్నాథ్ అభినందించారు హైదరాబాద్ లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ లో క్షిపణిని రూపొందించగా దేశంలోని ఇతర డిఆర్డీఓ ల్యాబ్లు పరిశ్రమలు సహకరించాయి ప్రధాని నరేంద్ర మోదీకి మరో దేశ అత్యున్నత పురస్కారం లభించింది నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది ప్రధాని హోదాలో తొలిసారి నైజీరియా వెళ్లిన మోదీకి ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండర్ అవార్డును ప్రకటించింది మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియాలోని అబుజా చేరుకున్న మోదీకి ఆ దేశ మంత్రి నైసోమ్ ఎజెన్వో స్వాగతం పలికారు నైజీరియా అధ్యక్షుడు బొలా తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపునున్నారు అనంతరం ఈ పురస్కారం బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ పురస్కారం అందుకోనున్న రెండో విదేశీ ప్రముఖుడిగా మోదీ నిలవనున్నారు ఇది ప్రధానికి పదిహేడవ అత్యున్నత అవార్డు అని విదేశాంగ శాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు విశ్వసుందరి కిరీటాన్ని డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ థెల్విగ్ గెలుచుకున్నారు మెక్సికో వేదికగా జరిగిన డెబ్బై మూడవ మిస్ యూనివర్స్ పోటీలో విక్టోరియా విజేతగా నిలిచారు మొత్తం నూట ఇరవై ఐదు మంది భామలు పోటీ పడగా మిస్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గా ఇరవై ఒక్క ఏళ్ల విక్టోరియా కేసారి నిలిచారు గతేడాది విజేత షెన్నిస్ పలాసియోస్ విక్టోరియాకు కిరీటాన్ని అందజేశారు ఫలితంగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి డెన్మార్క్ భామగా విక్టోరియా చరిత్ర సృష్టించారు ఈ పోటీల్లో మొదటి రన్నరప్ గా నైజీరియా భామ చిడిమ్మ అడెన్షినా రెండో రన్నరప్ గా మెక్సికో సుందరి ఫెర్నాండ బెల్ట్రాన్ నిలిచారు ఈ పోటీలో భారత తరఫున పాల్గొన్న రియాసింగా టాప్ ట్వంటీలో కూడా నిలవలేకపోయారు